పదో తరగతి చదివిన మహిళలకు గుడ్ న్యూస్. స్థానికంగా ఉంటూనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చింది. పెళ్లైన వారై ఉండి ఓపిక ఉంటే చాలు ఈజీగా ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. పెద్దగా చదువుకొని ఆర్థిక భరోసా కావాలనుకునే వాళ్లకు ఇది గొప్ప చాయిస్ గా చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న, మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ 183 పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం పోస్టులు 183 ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్ పోస్టులు 19, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 4, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 160 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే మహిళలు 10వ తరగతి పాసే ఉండాలి. స్థానికంగా ఉండి పెళ్లైన వారు ఈ పోస్టులకు అర్హులు. 1/7/2020 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండే మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల కోసం www.westgodavari.org వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు మన అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 6,000 నుంచి 10,000 వరకు వేతనం ఇవ్వడం జరుగుతుంది. మెరిట్, ఇంటర్వ్యూలోని పర్ఫార్మెన్స్ ను బట్టి సెలక్షన్ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 11వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.